మొదటివి. ఒక దేశ ప్రధాని మరో దేశానికి పర్యటనకు వెళ్తున్నారంటే దాని వెనుక చాలా పెద్ద కారణమే ఉంటుంది. కానీ ఈ సామాన్యులకు మాత్రం ఆ పర్యటన ముఖ్య ఉద్దేశం అర్థం కాదు. ఒక్కోసారి అధికారికంగా బయటకు కూడా చెప్పరు. అది ఆ రెండు దేశాల రక్షణకు సంబంధించిన అంశమైతే గోప్యంగా ఉంచే అవకాశం కూడా ఉంటుంది. కానీ మన దేశంలో మాత్రం విదేశీ పర్యటనలో మోదీ ఏ సూటు వేసుకున్నారు? అక్కడ సూప్ తాగారా, మజ్జిగ తాగారా? ఇలాంటి పనికిరాని అంశాల చుట్టే రచ్చ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ పర్యటన వల్ల దేశానికి లాభం ఏంటో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం ఆ అంశాలను ఒక్కసారి తెలుసుకుందాం. అమెరికా పర్యటనలో మోదీ 4 ఒప్పందాలు చేసుకున్నారు. అందులో మొదటిది దేశ రక్షణ, ఆర్థిక పరమైన అంశానికి చెందింది. భారత్లోనే ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసుకునేందుకు వీలుగా జనరల్ ఎలక్ట్రిక్, ఏరోస్పేస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మధ్య ఒప్పందం. ఇక రెండోది ఏంటంటే ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళ నౌకలు రిపేర్లకు గురైతే భారత్లోని షిప్ యార్డుల్లో ఆగొచ్చు, రిపేర్లు కూడా చేయించుకోవచ్చు. ఇక సముద్రాలపై నిఘా కోసం అమెరికా నుండి ఆర్మర్డ్ MQ-9BC గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేసుకునే డీల్ చేసుకోవడం మూడవ ఒప్పందం. ఇక లాస్ట్ 4వది, అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ గుజరాత్లో సెమీ కండక్టర్ల తయారీ టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటు. దీనికోసం $800 మిలియన్ పెట్టుబడులు. ఇక ఇది కనుక మన రూపాయల్లో చెప్పాలి అంటే దీని విలువ 22,540 కోట్లకు సమానం. వీటిలో మొదటి ఒప్పందం కారణంగా భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో శక్తివంతమైన F414 ఇంజన్లను బిగిస్తారు. ఆ ఇంజన్లను భారత్లోనే తయారు చేయడం అదనపు లాభం. మోదీ చేసుకున్న ఒప్పందాల్లో మరో కీలకమైంది మైక్రాన్ సంస్థతో చేసుకున్న సెమీ కండక్టర్ల అసెంబ్లింగ్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు. ఇందుకోసం ఈ సంస్థ భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ ఏడాదిలోనే ప్లాంట్ల పనులు కూడా ప్రారంభమై వచ్చే ఏడాది నుండి ఉత్పత్తి కూడా మొదలు పెట్టనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో 5,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 15,000 మందికి కమ్యూనిటీ ఉద్యోగాలు రానున్నాయి. భారత్లో సెమీ కండక్టర్ల మార్కెట్ విలువ 2021 నాటికి 2.23 లక్షల కోట్లు, ఇక 2026 నాటికి 5.25 లక్షల కోట్లకు చేరబోతోంది. వీటన్నింటికన్నా ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళ నౌకలు రిపేర్లకు కనుక గురైతే భారత్లోని షిప్ యార్డుల్లో ఆగొచ్చు అనే ఒప్పందం చాలా పెద్దది. దీని కారణంగా ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు మరింతగా మెరుగవుతాయి. ఒకవేళ ఇదే జరిగితే శాశ్వతంగా పాక్ నోరు మూయించినట్లుగా అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే మోదీ అమెరికా పర్యటన ఇంతలా హైలైట్ అవుతోంది.